లేదు అనేటువంటిదైతే మాత్రం నేను విశ్వసిస్తున్నానండి. ఎక్కడ వస్తుందంటే వాస్తవంగా ఒక ఆటో వ్యక్తికి కొంతమందికి మాత్రమే 10,000 రూపాయలు ఇచ్చింటే అతని దగ్గర నుంచి వచ్చిందేటువంటిది కేటగానల్ గా ఒక వీడియోలో మనం చూసాం, నెలకు దాదాపుగా 7,000 రూపాయలు నష్టం వచ్చేటువంటి పరిస్థితి అతనికి చూసాం. దీని వాస్తవంగా మీరు సరిగా చెప్పలేకపోయారు, అందరము చెప్పలేకపోయారు. అలాగే ఈ సారాయి అనేటువంటిది మద్యం అనేటువంటిది గతంలో ఉన్నటువంటి రేట్ల విషయంలో కానీ ఎక్కువ తాగించేటువంటి విషయంలో కానీ వీటి ద్వారా వస్తున్నటువంటి డబ్బులు ఎక్కువ వచ్చినా కూడా పోయింది అనేటువంటి విషయాలు కూడా స్పష్టంగా చెప్పలేకపోయినారు. ఈ విషయాల్లో కొంతమేరకు కూటమి అనేటువంటిది ఫెయిల్యూర్ అనేది వాస్తవం. అయితే సహజంగా ఎలా ఉంటుందంటేనండి, చేతికి డబ్బులు వస్తోంది ఇస్తున్నారు కదా అనే భావనకే ఎక్కువ ప్రాధాన్యత ఉండేటువంటి ప్రజలు కొంతమంది ఉన్నారు. కానీ దాంట్లో తెలుగుదేశం వాళ్ళు కూడా ఇచ్చారు, దాంట్లో అయితే ఈ వైఎస్ఆర్సీపీ ఆ యొక్క దృష్టి పెట్టలేదండి. వైఎస్ఆర్సీపీ ఈ విషయంలో ఏం చేసిందంటే వీలైనంత వరకు ఎక్కువ మంది కొంచండి, వాళ్ళ నాయన సొత్తు ఏం కాదు కదా, ప్రజల సొత్తు, అప్పులు పెడుతున్నాం, తాకట్టు పెడుతున్నాం, డబ్బులు ఇస్తున్నాం. కాబట్టి ఇక ఏమైపోయింది, కొంత లేదు కాబట్టి వాళ్ళు ఇవ్వడంలో డిస్ట్రిక్షన్ పెట్టలేదు. వాళ్ళు మాక్సిమం ఇచ్చారండి, ఎక్కడో లోకల్ గా ఉండేటువంటి గ్రామాల్లో ఉండే కొన్ని కక్షల కారణంగా ఎవడైనా అక్కడ ఉండే వాలంటీర్ను కూడా కాదని మేనేజ్ చేసింటే తప్ప ఎంతమందికి కావాలంటే అంతమందికి పెన్షన్లు ఇచ్చారు, ఎంతమందికి కావాలంటే ఇచ్చారు. దాంట్లో ఎంత ప్రభావం ఉంటుంది అనేది వాళ్ళు తెలుగుదేశానికి స్ట్రాంగ్ గా ఉండేటువంటి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు మరలా వీళ్ళు డబ్బులు ఇచ్చినంత మాత్రాన ఇక్కడికి వస్తారని చెప్పేసి అయితే నేను నమ్ముకోలేదు. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు, చంద్రబాబు నాయుడు ఇచ్చారు గతంలో, తర్వాత మీరు ఇచ్చారు, ఇప్పుడు మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ఇస్తామన్నారు, మీకంటే ఎక్కువ ఇస్తామన్నారని మాట్లాడేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఎన్నికలకు సంబంధించి అంటే నాకు ఒక్క ఆశ్చర్యం ఏమవుతుందంటే, గతంలో డబ్బులు ఇస్తే మా ఎమ్మెల్యే ఇస్తున్నాడు, మా పార్టీ ఇస్తుంది అనుకునే వాళ్ళు, ఈ రోజు ఎవ్వరు కానీ వీళ్ళందరూ అవినీతి చేసిండే డబ్బే, ఏ పార్టీ వాళ్ళదైనా కానివ్వండి, అవినీతి చేసిండే డబ్బే పంచుతున్నారు అని వాస్తవంగా అయితే మాకు ఎందుకు పంచలేదు అని డిమాండ్ చేసేటువంటి వాళ్ళు ప్రజలు కూడా మనం బహిరంగంగా చూసాం. గతంలో డబ్బు తీసుకుంటే సిగ్గుగా భావించేటువంటి వాళ్ళు ఈ రోజు సిగ్గుగా భావించేటువంటి పరిస్థితి పోయిందండి. ఒక గ్రామంలో నేనే చెప్పాను ఇంతకుముందు, వైఎస్ఆర్సీపీ సర్పంచ్ తెలుగుదేశం వాళ్ళకి చెందినటువంటి తీసుకున్నారు, వాళ్ళ ఫ్యామిలీ తెలుగుదేశంలో ఉండేటువంటి మూలమైనటువంటి కార్యకర్త వైఎస్ఆర్సీపీ ఇచ్చినటువంటి వాళ్ళు తీసుకున్నారు. ఎవరు కూడా అక్కడ చెప్పడం లేదు, నేను ఎవరికి వేస్తాను, గతంలో ప్రమాణాలు ఉండేటువంటి, ఇప్పుడు ఎవరు ప్రమాణాలు అడగడం లే, అడిగినా కూడా చేయడం లేదు, నీకు ఇష్టం ఉంటే ఈ లేకపోతే లేదని చెప్పి పచ్చిగా చెప్తున్నారు ప్రజలు. అయినా అందరికీ ఇస్తున్నారు, దాదాపు 70-80% పంచుతున్నారు ప్రతి ఒక్క పార్టీ కూడా. కాబట్టి ఈ రోజు ఉండేటువంటి దాంట్లో ప్రజలు మామూలు గతంలో కన్నా కొంత నిర్ణయాత్మక శక్తిగా మారారు. వాళ్ళ ఆలోచన ప్రకారమే వాళ్ళు ఓటు వేయాలనుకున్నారు తప్ప ఏదో డబ్బు ఇచ్చినాడు కాబట్టి వేయాలని